ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద నీతి మంత్రుల్లాగా పెద్ద పోటుగాడిలాగా తెలుగుదేశానికి ఫ్యూచర్ లేదు తెలుగుదేశానికి క్యాండిడేట్లే ఉండరు ముందు ముందు అని చెప్పి చెప్పుకు తిరుగుతున్నాడు తెలుగుదేశానికి క్యాండిడేట్స్ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్లో ఎందుకంత భయపడ్డారు ఎందుకంత దుమ్మిలు చేశారు ఎందుకు మీరు నేరాలకు పాల్పడ్డారు తెలుగుదేశం లీడర్లు గెలవకుండా ఉండాలని చెప్పి పోలీస్ స్టేషన్లు పోలీసులను ఉపయోగించుకొని ఎందుకు అక్రమ అరెస్టులు చేశారు ఎందుకు భయపడి పారిపోతున్నారు నీతిగా గెలిచామైనా మీరు లక్షల లక్షల డబ్బులు పంచిపెట్టినా కూడా మీడియాకి దొరికిపోయినా కూడా దేనికి దడవక ఈరోజు తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్స్ నుంచొని గెలిచి వచ్చారనే విషయం మీ కళ్ళకి కనపట్టలేదా అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్ని ఘోరాలు ఎవ్వని చూసినా భయం ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం వాళ్ళని అరెస్టులు చేస్తారు ఎందుకంటే మీరు ఓడిపోతారనే భయం మీకు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారు మా మాజీ ముఖ్యమంత్రులైన దేవినేని ఉమా గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ ఇతర నాయకుల్ని కానీ హౌస్ అరెస్టులు చేస్తారు ఎందుకంత భయపడిపోతున్నారు మీరు మీలో నీతి నిజాయితీ ఏ కోసానైనా ఉండి ఉంటే మీరు ఎందుకు భయపడతారు అడ్డదారులు తొక్కి గెలవాలని చూస్తున్నారు ప్రజల్ని భయబాదులు చేసి గెలవాలని చూస్తూ ఉన్నారు ఒక తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేస్తే ఇంకా సామాన్య ప్రజలు మన సంగతి ఏంటి అని చెప్పి ప్రజలు భయపడే విధంగా ప్రవర్తించాలి అలా ఆలోచించాలని చెప్పి మీరు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీ నేర చరిత్ర గురించి ఎవరికి తెలీదయ్యా ఎవరికి తెలీదు ఆఖరికి విలేకరులను కూడా వాళ్ళ నోరు నొక్కే విధంగా జీవోలు తీసుకొచ్చిన కుసంస్కృతి ఉన్న మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారా తెలుగుదేశం క్యాండిడేట్స్కి నియోజకవర్గానికి పది మంది పైన ఉన్నారు నియోజకవర్గానికి పది మంది పైన ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు ఎప్పుడో ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పేసి ఉంటాడు మీకు మా సంగతి పక్కన పెట్టండి అసలు మీ పార్టీ ఉంటుందా ఈ వైసీపీ పార్టీ ఉంటుందా ఈ జైలు పార్టీ ఉంటుందా దీనికి సంబంధించిన అధినాయకుడు రేపు జైల్లో ఉంటారు వన్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది మీకు సొంత చెల్లే పార్టీలో లేకుండా వేరే పార్టీ పెట్టింది ఇంకా మీకు క్యాండిడేట్లు ఉంటారా మీకు క్యాండిడేట్లు ఉంటారా ఎంతోమంది వైసీపీ నాయకులు విలేకరుల దగ్గరే గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు అనవసరంగా ఈ పార్టీలో ఉన్నాం మేము అని అంటే నేర చరిత్ర ఉన్నవాళ్ళు కాదు వంద మంది పైగా నేర చరిత్ర వాళ్ళు ఉన్నారు నేను లిస్టు చదువుతా మీకు ప్రజా సంక్షేమం అనే ఆ ఒక పదం అభివృద్ధి అనే ఒక పదం మీకు సూట్ కావు నోరు సంహాలించుకొని మాట్లాడండి నిజం మాట్లాడండి ఎంత దారుణం అండి ఈ ఎలక్షన్స్లో ఒక ఆర్యవైశ్య మహిళ మీద దాడులు చేశారు ఒక బీసీ మహిళ మీద దాడులు చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున నుంచున్నారని చెప్పి మహిళలపై దాడులు చేస్తారండి మీరు అమరావతిలో మహిళల సంగతి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు బూతులు తిట్టి జైళ్లకు పంపి ఎక్కడ పడితే అక్కడ కొట్టి మీరు ప్రజా సంక్షేమమా ప్రజా సంక్షేమమా నవ్వుతారయ్యా మీరు ప్రజా సంక్షేమం అభివృద్ధి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆఖరికి మీ ఎమ్మెల్యేలకు కూడా మహిళల్ని గౌరవించడం చేత కాదు డిబేటుల్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు మీరు మాట్లాడే మాటలకి ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పు దెబ్బలు తినే ఉంటారు మీ ఇళ్లల్లో మహిళల చేత చెప్పు దెబ్బలు ఖచ్చితంగా తినే ఉంటారు మీరు అచ్చోసిన ఆంబోతుల్లాగా ఓళ్ళ మీద పడి గ్రామాల మీద పడి ఏదో రకంగా గెలవాలనే ఉద్దేశంతో భాష కూడా మెయింటైన్ చేయకుండా సరైన భాష మాట్లాడరు మీరు ప్రతి ఒక్కళ్ళు బూతు మాటలు నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయం మీ అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు అంటే మీరందరూ తండ్రుల్ని అమ్మ మొగుడా అని పిలుస్తారా నానా అని పిలవరా ఎవరిని మీరు నాన్నగారు లేకపోతే నానా అని పిలవరా మీరు ఎవరిని రే అమ్మ మొగుడా అని పిలుస్తారా ఈ సంస్కృతి వైసీపీలోనే ఉంది ఎందుకంటే ఏ రోజైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ రోజు చనిపోయినందుకు బాధపడకుండా శవాన్ని కూడా పక్కన పెట్టి సంతకాలు చేయించుకున్నాడే ముఖ్యమంత్రి అవ్వటానికి జగన్మోహన్ రెడ్డి అది మీకు తండ్రి పట్ల ఉన్న గౌరవం ఆ పార్టీకి తండ్రి పట్ల ఉన్న గౌరవం మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా క్యాండిడేట్లు మాకు లేరని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఉండరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సొంత చెల్లి వేరే పార్టీ పెట్టింది మీకు అసలు క్యాండిడేట్లు ఉంటారా మీ మీ ఐదుగురే మిగిలేదు ఆ పార్టీలో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎందుకంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు అబద్ధాలు చెప్పుకోవాలిగా కోర్టుల్లో కూడా అబద్ధాలు చెప్పుకోవాలిగా నువ్వు చెప్పు నేను చెప్తా అని చెప్పుకోవాలిగా ఆ నేరాలన్నీ తేలే మీరు అందరు గుమ్ముగూడి ఒక బందిపోటు ముఠాలాగా అలాగే ఉంటారు మీ ఐదుగురే ఉంటారు మీ నేర చరిత్రలు మేమెంతసేపు సెక్షన్లు చదువుతూ ఉండేవాళ్ళం నేను కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏం చదివే ఏంటి ఫోర్ ట్వంటీ సెక్షన్లు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏందని చదివితే ఆశ్చర్యపోయిన విషయాలు మీ సెక్షన్లు ఫోర్ ట్వంటీ సెక్షన్లు ఎందుకు పెట్టారా పెడతారా తెలుసా మోసంతో ఆస్తులు దోచుకుంటే పెడతారు అలాంటి కేసులు మీకు పన్నెండు ఉన్నాయి ఐదు వందల ఆరు కేసు ఎందుకు పెడతారో తెలుసా క్రిమినల్ బెదిరింపులు దిగితే మీకు అలాంటి ఐదు కేసులు ఉన్నాయి మతం కులం ప్రాంతం నివాసం భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాలను రెచ్చగొట్టడం రెచ్చగొట్టి సామరస్యాన్ని దెబ్బతీసినందుకు నూట యాభై మూడు ఏ కేసులు మీ మీద ఉన్నాయి ఐదు కేసులు ఉన్నాయమ్మా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలని బ్యాంకర్లని వ్యాపారులని ఏజెంట్లు మోసం చేసిన కేసులు మీ మీద మూడు ఉన్నాయి నేరపూరిత కుట్రలకు సంబంధించిన కేసులు మీపై పద్నాలుగు ఉన్నాయి వన్ ట్వంటీ బి అంట నిజాయితీని దెబ్బతీసినందుకు తీయడంలో మీరు పూనుకున్నందుకు సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద మీ పైన ఏడు కేసులు ఉన్నాయి ఇంకా చదవాలి అంటే గంట పైన పట్టిద్ది మొత్తం ముప్పై నాలుగు క్రిమినల్ కేసులు వైసీపీ పుట్టి పది సంవత్సరాలు కాదు వైసీపీ నేర చరిత్ర పుట్టి పది సంవత్సరాలు అయింది ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారా అసలు ఏం మోగోళ్ళయ్యా మీరు నాకు అర్థం కాదు ధైర్యంగా ఎలక్షన్ని కూడా ఎదుర్కోలేరు ఒక ఎలక్షన్ని ఎదుర్కోలేరు తెలుగుదేశం లీడర్ల మీద దాడులు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ పడితే అక్కడ ఆపేయటం బీహార్ ఈరోజు కోల రేఖరేసుకొని తిరుగుతూ ఉంది